హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ట్రూ ఫుడ్ కిచెన్. ఈరోజు మనం మన వీడియోలో ఒక రెండు పచ్చడి రెసిపీస్ తెలుసుకున్నామండి. అది చింతకాయతో మనం పచ్చడి విధానం, రెండు రకాలుగా ఎలా తయారు చేసుకునేచ్చే విధానాన్ని నేను మీకు ఈరోజు చెప్పబోతున్నాను. సో ఇక్కడ నేను మీకు చూపిస్తున్నాను, చింతకాయతో నార్మల్గా పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలతో వేసుకోవచ్చు అదొకటి. సో ఇక నేను మీకు చూపిస్తాను పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు అండ్ దీంట్లో కొద్దిగా ఆవాలు మెంతులు తీసుకున్నాను. సో అలాగే మనం దోసకాయ కాంబినేషన్ ఆఫ్ చింతకాయ కానీ తీసుకోవచ్చండి, అది ఎలాగో కానీ నేను మీకు చూపిస్తాను. ఓకేనా, ఈరోజు రెండు పచ్చడి రెసిపీస్ నేను మన వీడియోలో మీకోసం చూపించబోతున్నాను. సో ముందుగా నేను పాన్ పెట్టుకున్నాను. సో కొద్దిగా ఆయిల్ వేసుకుంటున్నానండి. ఆయిల్ వేసుకొని సో మన ఏదైతే ఇక్కడ మెంతులు ఆవాలు ఉన్నాయో అవి వేసేసుకుంటున్నాను. సో ఇవి బాగా చిటపట్లాడాలి. సో ఇక్కడ మన ఆవాలు బాగా మంచిగా చిటపట్లాడుతున్నాయి. సో ఇందులో ఫస్ట్ నేను పచ్చిమిరపకాయలు వేసేసుకుంటున్నాను. సో నేను రెండు పచ్చళ్ళకి ఒకేసారి పచ్చిమిరపకాయలు రెండు మిరపకాయలు తీసేసుకుంటున్నానండి. సో అందుకని ఎక్కువ తీసుకున్నాను. ఇది బాగా మంచిగా ఈ ఆయిల్లో ఒక చిటపట్లాడాలి. సో ఇప్పుడు మనము ఎండుమిరపకాయలు మనం ఒలిచిపెట్టుకున్న మిరపకాయలన్నీ వేసేసుకున్నాం. అండ్ ఇంత ఎక్కువ ఎందుకు తీసుకున్నాను, ఆల్రెడీ నేను మీకు చెప్పాను కదా ఇంత ఎక్కువ ఎందుకు తీసుకున్నాను. సో మన రెండు పచ్చళ్ళకి ఒకేసారి వేయించేసేస్తున్నాను అన్నమాట. అండ్ మంచిగా వేగాక నేను మీకు చూపిస్తాను. సో ఫ్రెండ్స్, మన మిరపకాయలన్నీ వేగిపోయినాయి. సో మనం పచ్చడి తయారీ విధానాన్ని చూద్దాం. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఒక జార్ తీసుకున్నాను. సో ముందుగా మనం మన ఎండుమిరపకాయలని పచ్చిమిరపకాయలు వేయించి పెట్టుకున్నాం కదా, అవన్నీ నేను దీంట్లోకి కొంత భాగం ట్రాన్స్ఫర్ చేసుకుంటున్నాను. సో ఇలా నేను ట్రాన్స్ఫర్ చేసుకున్నాను. ఫస్ట్ నేను దీన్ని మిక్సీకి చేసుకొని నీకు పొడి ఎలా ఉంటుందో చూపిస్తాను. సో మన పొడి రెడీ అయిపోయిందండి. సో ఇప్పుడు మనం మన చింతకాయ పచ్చడిని దీంట్లో వేసేసుకున్నాం. కొంత భాగం చింతకాయ పచ్చడిని నేను ఒక రెండు పెద్ద స్పూన్స్ వేస్తున్నాను. ఆ స్పూన్స్ వేసేసుకొని మళ్ళీ దీన్ని అంతా కూర గ్రైండ్ చేద్దాం. సో మన పచ్చడి అయితే ఇలా ఉందండి. దీంట్లో చక్కగా మనం ఇంగు పప్పు పెట్టేసుకున్నాము. నేను అది కానీ వెంటనే రెడీ చేసి మీకు చూపిస్తున్నాను. ఆవాలు మెంతులు మాత్రమే వేసి ఇంగు పప్పు పెట్టుకుంటే చాలా బాగుంటుంది, టేస్టీగా కానీ ఉంటుంది. చక్కగా దీంట్లో వేసేసుకొని మీరు కలిపేసేసుకున్నారంటే, ఇలాగా మొత్తం కలిపేసేసుకున్నారంటే చాలా టేస్టీగా కానీ ఉంటుంది. సో ఇలాంటి జాడీలు బయట దొరుకుతాయండి. ఇలాంటి జాడీల్లో కనుక వేసుకొని లోపల పెట్టుకున్నామంటే చాలా రోజులు నిల్వగానే ఉంటుంది ఈ పచ్చడి. సో మన ఎంతో టేస్టీ ఫస్ట్ చింతకాయ పచ్చడి రెడీ అయిపోయింది. సో సెకండ్ ప్రొసెసర్లోకి వెళ్ళిపోదాం మరి. సో మన సెకండ్ ప్రొసెసర్లో నేను ఇదే జార్ వాడుతున్నానండి. సేమ్ ఇందాకట్లాగానే మనం మిరపకాయలన్నీ వేసేసుకున్నాం. సో నేను ఇక్కడ అంతా మిక్స్ చేసేసుకున్నాను. సో మన ఏదైతే మన దోసకాయ ముక్కలు ఉన్నాయో ఆ దోసకాయ ముక్కలు మొత్తం వేసేసుకొని దీన్ని మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నాం. సో మన దోసకాయ బాగా పేస్ట్గానైంది. సో ఇందులో మనం కొద్దిగా చింతకాయ పచ్చడిని మనం యాడ్ చేసేసుకున్నాం. ఓకేనా, కొద్దిగా చింతకాయ పచ్చడిని యాడ్ చేసుకున్నామంటే చాలా టేస్టీగా కానీ ఉంటుందండి. ఓకే. సో ఫ్రెండ్స్, మన ఇది కానీ రెడీ అయిపోయింది ఈ పచ్చడి కానీ. సో దీంట్లో కానీ నేను ఇందాక చూపించినట్లు కొద్దిగా ఆవాలు మెంతులు వేసి ఇంగు వేసి పోపు పెట్టుకున్నాను. అదంతా నేను చక్కగా దీంట్లో కలిపేసేసుకొని ఒక జాడీకి తీసేసిస్తున్నాను. సో ఫ్రెండ్స్, మన రెండు పచ్చడి రెసిపీస్ నేను మీకు చూపించాను. సో చింతకాయ పచ్చడి అందరు చేసుకునేదే అండి, కానీ నేను ఎలాగా తయారు చేస్తాననే విధానాన్ని నేను మీకు ఈరోజు చూపించాలని అనుకొని చూపిస్తున్నాను. అండ్ ఈ పచ్చడి దోసకాయ వేసింది కొద్దిగా తక్కువ నిల్వ ఉంటుందండి, ఒక 1 వీక్ కంటే ఎక్కువ ఉండదు. అండ్ ఇది మాత్రం మీకు ఒక 1 మంత్ దాకా నిల్వ ఉంటుంది పచ్చడి. సో మీరు ఇంట్లో ట్రై చేసి నేను చేసిన విధానాన్ని మీరు ట్రై చేసి నాకు ఎలా ఉందో చెప్పండి. అండ్ మీకు ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ట్రూ ఫుడ్ కిచెన్ యమ్మీ. ఓకేనా, అండ్ మీరు కనుక నా ఛానల్కి మొదటిసారి వస్తుంటే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఏ ట్రూ ఫుడ్ కిచెన్ యమ్మీ. బాయ్ బాయ్.